ఆ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందా రెడ్లు చేసిన తప్పుకు దళితుణ్ణైన నేను బలిపశువును కావాలా అంటూ ఆ దళిత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా ఆ ఎమ్మెల్యే ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక సజ్జలకు ఆదేశాలు జారీ చేశాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందా మీ రెడ్లు చేసినటువంటి తప్పుకు దళితుణ్ణైనా నేను బలి పశువును కావాలా ఇదేనా మీ సామాజిక న్యాయం అంటూ ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి నీళ్లు నమిలి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే ప్రధాన మీడియాలో కూడా చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా ఈ వార్తని మనం ఎలా విశ్లేషించుకోవాలి ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే ఏం చెప్పాలి సార్ జగన్మోహన్ రెడ్డి అహంభావానికి ఆ దళిత ఎమ్మెల్యేలు వైసీపీ దళిత ఎమ్మెల్యేల యొక్క ఆత్మవిశ్వాసానికి మధ్య వారు నడుస్తారు ఇప్పుడు ఏంటంటే బలి పశువులు మనం అనుకున్నాం ఆ తాడేపల్లి ప్యాలెస్ గత పదిహేను రోజులుగా ఏం జరుగుతుంది ఒక స్లాటర్ హౌస్గా మార్చారు ఈ మేకలన్నింటినీ కూడా పిలుస్తున్నారు ఆ మేకలు గొంతు కోస్తున్నారు మనం అనుకున్నాం దళితుల్నే ఎందుకలా బలి తీసుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులు గతంలో మీ బంధువులు మొన్న ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎంత మెజార్టీతో గెలిచారు రెండు వేల ఓట్లతో జస్ట్ చావు కన్ను కన్నులొట్టబాయి గెలిచినటువంటి మీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అతను బిలవ కౌన్సిలింగ్కి అతని సీటు మార్చవా ముందు బలి చేయాల్సింది వాళ్ళను కదా ఇప్పుడు ఈరోజు తిరగబడింది ఎవరు ఎంఎస్ బాబు పూతలపొట్టు ఎమ్మెల్యే బరస్ట్ అయ్యాడు ఏంటి పెద్ద రెడ్లు చేసిందైతే శిక్ష దళితులక అసలు ఇన్నాళ్ళు మమ్మల్ని ఏమన్నా చేయనిచ్చారా నియోజకవర్గంలో పేరుకే ఎమ్మెల్యే తప్ప పెత్తనమంతా పెద్ద రెడ్లదే వాళ్ళు ఏది చెబితే నేను అది చేశాను నాకంటూ నేనేమీ చేసుకోలేదు నా కుటుంబానికి నేనేమీ చేయలేదు నా వర్గానికి కూడా ఏమీ చేయలేకపోయాను శిక్ష నాకేంటి అనేది ఇవాళ అతను ఒక్కడే ఆవేదన కాదు మొత్తం దళిత ఎమ్మెల్యేలు అందరి ఆవేదన అన్నమాట ఒక పక్క మీరు చాలా మంచివారు కానీ నియోజకవర్గంలో మీకు ప్రజల వ్యతిరేకత ఉంది అంటే అంటే మంచివారని చెబుతూనే ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి బుజ్జుగించేటువంటి ప్రయత్నం చేశారు ఎంఎస్ బాబుని జగన్మోహన్ రెడ్డి కానీ ఎంఎస్ బాబు సూటిగా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రశ్న సంధించారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి నీళ్ళు నవ్లారు జగన్మోహన్ రెడ్డిని ఎంఎస్ బాబు కడిగి పారేశారు అంటూ కూడా సోషల్ మీడియా ఇప్పుడు కూడా వస్తుంది అదే ప్రశ్న ఏంటి నా మీద వ్యతిరేకత నేనేం చేశానని నేనేం చేయలేదు కదా అప్పుడు నేనేమైనా చేస్తే వ్యతిరేకత వస్తుంది నాతో ఏమైనా చేయనిచ్చారా మీరు అన్నీ మీరే చేశారు కదా ఇప్పుడు ఇప్పటిదా అదే బొమ్మరి సినిమాల డైలాగ్ ఉంటుంది ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే నలిగిపోతుంది కదా అని వాడు కొడుకు అంటాడు నాన్నని వాడి ఏమీ కదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు దళితుల్ని నలిపేశారు దళిత ఎమ్మెల్యేలకు స్వతంత్రతే లేదు వాళ్ళకి ఏమాత్రం స్వేచ్ఛ లేదు ప్రతి దళిత నియోజకవర్గంలో కూడా పైన పెత్తనమంతా పెద్ద రెడ్లదే అని ఇవాళ ఆయనే బాహాటంగా చెప్పాడు ఎవరు ఎంఎస్ బాబు వ్యతిరేకత నా మీద ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి మాత్రం నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్రతి సభలో కూడా అదే మాటల్లో తేనె చేతల్లో కత్తులు అంటే ఇదే అనమాట అప్పుడు ఇప్పుడు పక్కనున్నది ఎవరు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కదా పెత్తనం అంతా ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్లు ఆయన మాట శిలా శాసనం ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఆయన్ని దాటి ఒక అడుగు వేసే ప్రసక్తే లేదు ఇంకా పై ఎత్తున సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి అంతా వీళ్లే కదా ఇప్పుడు అదే ఉంది ఆయన ఏమని పెద్ద పెద్ద రెడ్లదే కదా మొత్తం అంతా పెత్తనం మేమేం చేసామని ఎంఎస్ బాబు ఆవేదన ఇవాళ స్పష్టంగా కనపడుతోంది ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ తాడికొండ ఏం జరిగింది ఆమె అసలు గుండె లబ్ డబ్ అండ్ అనదు ఆమెది ఏంటి జగన్ జగన్ అంటుంది అసెంబ్లీలో కూడా చెప్పింది అవును నా గుండె జగన్ జగన్ అంటుంది అప్పుడు ముస్మిసి నవ్వులో కూడా నవ్వుకున్నారు జగన్మోహన్ రెడ్డి అలాంటి దళిత ఎమ్మెల్యేల మెడ మీద కత్తి పెట్టి మీరు కంటెస్ట్ చేయొద్దు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు అక్కడ ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవిని తీసేసి ఎవరిని పెట్టారు డొక్కా ప్రసాద్ పెట్టారు అదే డొక్కా ప్రసాద్ నిన్న ఆవేదన ఏంటి నాకు కనీసం సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా లేదు నన్ను ఎందుకు తీసుకొచ్చారు నాకు ఇన్ఛార్జ్ ఎందుకు అన్నారు నన్నే కంటెస్ట్ చేయమని కూడా చెప్పారు మళ్ళా నన్ను మార్చి సుచరిత గారిని తీసుకొచ్చారు సీఎంతో నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి మహాప్రభు అని అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్లను అడిగాడు ఎవరు డొక్క మాణిక్యవరప్రసాద్ అతనే మాజీ మంత్రి ఇది ఒక్క దళితులని కాదు ఇప్పుడు మేరుగా నాగార్జున అతను ఎక్కడ వేమూరు అదే జిల్లా మొన్నటిదాకా గుంటూరు జిల్లా అదే బాపట్ల జిల్లా ఇప్పుడు అతను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు ప్రకాశం జిల్లాలో కంటెస్ట్ చేయమన్నారు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి వాళ్ళు ఇతనికి కోఆపరేటు చెయ్యరు ఇతను అక్కడికి వెళ్ళాడు వెళితే వాళ్ళెవరు రిసీవ్ చేసుకోలేదు ఏం చేయాలా మెరుగు నాగార్జున సుధాకర్ బాబు ఇంకొక దళిత శాసనసభ్యుడు మెడ గోసి పారేశారు ఏంటి టికెట్ లేదని చెప్పేశారు సుధాకర్ బాబుకి సుధాకర్ బాబు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు అవును రాజశేఖర్ రెడ్డికి పెట్ట అంటే ఎవరైతే రాజశేఖర్ రెడ్డిని పిచ్చగా ప్రేమిస్తారో వాళ్ళందరి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు నోటితో మాట్లాడతాడు నొసలతో వెకిరిస్తున్నాడు అది ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఎంఎస్ బాబు మెజారిటీ ఎంత ఇరవై తొమ్మిది వేలతో గెలిచాడు అవును ఇరవై తొమ్మిది వేల ఓట్లతో గెలిచినటువంటి ఎంఎస్ బాబుకి ఇప్పుడు ఇవాళ టికెట్ లేకుండా చెప్పడం ఏంటి కిల్లేరు సంజీవయ్యో ఎవరో ఉన్నాడు సుల్లూరుపేట అరవై వేల మెజార్టీతో గెలిచాడు అతనికి టికెట్ లేదని చెప్పారు అసలు ఈ ఎంఎస్ బాబు అనే ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాలుగున్నర సంవత్సరం తర్వాత ఎంఎస్ బాబు గారికి నిన్నే అపాయింట్మెంట్ ఇచ్చారు అది కూడా నీకు ట పార్టీలో టికెట్ లేదు అని చెప్పడానికి మాత్రమే అనేది ఇక్కడ ఒక వార్తగా ఉంది చీటీ చంపేయడానికి పిలిచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చీటీలు చింపడమే పనిగా పెట్టుకున్నాడు ఒక్కొక్క చీటీ చింపుతున్నాడు కొంతమంది ఏం చేస్తున్నారు నువ్వెందుకు చీటీ చెప్పడం మా చీటీ మేమే చింపేసుకుంటామని కొంతమంది అసలు మేమే కంటెస్ట్ చేయమని చెబుతున్నారు తొమ్మిది మంది ఎంపీలకే సీట్లు లేవు ఇప్పుడు ఇవాళ ఇంకొక ఎంపీ నేను కంటెస్ట్ చేయను అన్నాడంట ఎవరు వేం రెడ్డి అతను కూడా కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా లేడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన్ని ఆపేశారు ఆదాలను తీసుకొచ్చి అసెంబ్లీ ఇన్ఛార్జిగా పెట్టారు వంగా గీతను తీసుకొచ్చి అసెంబ్లీ ఇన్ఛార్జిగా పెట్టారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అతన్ని తీసుకొచ్చి ఒక అసెంబ్లీ ఇన్ఛార్జిగా పెట్టారు అంటే ఏంటి ఎంపీలనేమో అసెంబ్లీకి రుద్దుతున్నాడు వీళ్ళనేమో బలి పశువుల్ని చేస్తున్నాడు ఎవరిని ఎమ్మెల్యేలని ఎటు ఓటమి ఖాయమైపోయింది డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఓటమి తరుముకొస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంత గందరగోళం చేస్తున్నాడు గజిబిజి గందరగోళం చేస్తున్నాడు ఏ విధంగా అయినా సరే ఈ మార్పులు చేర్పుల ద్వారా తను ఒడ్డున పడాలన్న తాపత్రయం కనపడుతుంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయినప్పుడు నువ్వెన్ని మార్పులు చేస్తే మాత్రం ఏమి లాభం ఇవాళ ఎంఎస్ బాబుదే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇదే చరిత్ర ఇదే అంతర్మదనం ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఓటమి వంద రోజుల ముందే ఖాయమైపోయింది కొంతమంది ఏంటి అసలు కంటెస్ట్ చేయొద్దు అంటే మరీ మంచిది మా మిగులుతాయి అనుకుంటున్నారు కంటెస్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఓడిపోతే అది మళ్ళీ నగుబాటు ఈసారికి మనం వెనక్కి ఆగితేనే మంచిది ఆయన ఎటు వద్దంటున్నాడు కదా అంటే ఏంటి రోగి గోరిందే వైద్యుడిస్తున్నాడు అనమాట ఇది పరిస్థితి తన గొంత తను దవ్వుకుంటున్నాడు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా ముస్లిం అని నోటి మాటలతో కాదు కదా చెప్పాల్సింది చేతల్లో చూపించాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాన దోషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మిగిలిపోయాడు ఇదేనా సామాజిక న్యాయం అంటూ కూడా ఆ ఎమ్మెల్యే ప్రశ్నించారు ఆయన ప్రశ్నలకు అసలు సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార బస్సు యాత్రలు పెట్టారు అది కాస్త తుస్సు యాత్ర అయింది అసలు సామాజిక యాత్ర కాదు అది సామాజిక సంహార యాత్ర ఇది సామాజిక సంహారం అన్నమాట ఏది ఇప్పుడు ఎంఎస్ బాబుని సంహరించారు రాజకీయంగా సామాజిక సాధికార యాత్ర కాదు సామాజిక సంహార యాత్ర అన్నది ఎవరు సిపిఎం నాయకుడు అన్నాడు బివి రాఘవులు అన్నాడు ఆ మాట మనం అనేది కాదన్నమాట అంటే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలను సామాజిక సంహారం జరుగుతోంది అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీయే కాదు జనసేన బీజేపీ వీళ్ళే కాదు సిపిఐ సిపిఎం అందరూ చెప్తున్నారు ఇన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం నేతి బీరలో చందమే అది సామాజిక యాత్ర కాదు సామాజిక సంహార యాత్ర అనేది ఎంఎస్ బాబు ఉదంతంతో మరోసారి ఇవాళ మనకి బయటపడింది దళితుల్లో బలహీన వర్గాల్లో నాయకత్వం ఎదిగి రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇవాళ బాలయోగి అంతటాడు లోక్సభ స్పీకర్ అయ్యాడంటే ప్రోత్సాహం ఇవ్వబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో బాలయోగి ఎంపీ స్థాయి నుంచి లోక్సభనే అతను స్పీకర్ అయ్యాడంటే ప్రతిభా భారతి అసెంబ్లీ స్పీకర్ అయ్యారు అంటే చట్ట సభలకే అధినేతలుగా ఎస్సీలను చేసి తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసింది అనేది ప్రజల్లో ఇవాళ చర్చ మరి నువ్వు చేస్తోంది ఏంటి ఇరవై తొమ్మిది వేలతో నలభై వేలతో అరవై వేల ఓట్లతో గెలిచిన వాళ్ళకి మళ్ళా మరుసటి వెళ్ళి ఎన్నికలో సీటు లేకుండా చేస్తారా ఇప్పుడు ఎంఎస్ బాబు మళ్ళా ఈ స్థాయికి ఎదగాలంటే ఎన్నేళ్లు పడుతుంది నాయకత్వం పెంచడానికే నాయకుడు ఉండాలి కానీ నాయకత్వం తుంచేవాడు నాయకుడు కాడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్